కేంద్ర ఎన్నికల సంఘం జనసేన పార్టీకి షాక్ ఇచ్చిందనే చెప్పాలి. జనసేన గుర్తు గాజు గ్లాసును ఫ్రీ సింబల్ జాబితాలో చేర్చుతూ ఉత్తర్వులు జారీ చేస్తుంది. దేశవ్యాప్తంగా 26 రాష్ట్రాల్లో గుర్తింపు పొందిన ప్రాంతీయ పార్టీల వివరాలను ఈసీ తాజాగా ప్రకటించింది. ఇందులో జనసేన పార్టీ గుర్తు గాజు గ్లాసును ఫ్రీ సింబల్ జాబితాలో చేర్చినట్లుగా వెల్లడించింది. ఎన్నికల్లో పోటీ చేసే ఏ పార్టీ అయినా కూడా తమకు కేటాయించిన గుర్తును నిలుపుకోవాలి అంటే నిబంధనల ప్రకారం తగిన ఓట్ల శాతం తెచ్చుకోవాలి. అయితే గత ఎన్నికల్లో జనసేన పోటీ చేసిన స్థానాలు ఓట్లు రాకపోవడంతో ఈ నిబంధనల ప్రకారం కామన్ సింబల్ దక్కలేదు అని చెప్తున్నారు. ఈ కారణంగానే జనసేన గాజు గ్లాసు గుర్తును కోల్పోయిందని భావిస్తున్నారు. రాజకీయాల్లో గుర్తింపు రావాలంటే ఎన్నికల్లో గెలుపు తప్పనిసరి. ఒకవేళ ఓడిపోయినా కూడా తగినంత ఓట్ల శాతం అనేది కూడగట్టుకోవాలి. అప్పుడే ఆ పార్టీకి ప్రాంతీయ లేదా జాతీయ స్థాయి పార్టీగా గుర్తింపు లభిస్తుంది. అయితే జనసేన పార్టీ గత ఎన్నికల్లో ఒక సీటు మాత్రమే దక్కించుకుంది. ఆ ఒక్క ఎమ్మెల్యే కూడా వైసీపీకి మద్దతు తెలుపుతున్నటువంటి గ్రాచర్యం. తగినన్ని ఓట్లు సీట్లు రాకపోతే ఏ పార్టీ సింబల్నైనా కూడా ఎన్నికల సంఘం ఈ ఫ్రీ సింబల్ కేటగిరీలో చేరుస్తుంది. జనసేన విషయంలో ఇలాగే జరిగింది. తిరుపతి లోక్సభ ఉప ఎన్నికల్లోనూ గాజు గ్లాసు గుర్తును స్వతంత్ర అభ్యర్థికి కేటాయించింది ఈసీ. అయితే వచ్చే ఎన్నికల్లో ఈసీ జనసేనకు మళ్ళీ గాజు గ్లాసు గుర్తు కేటాయించకపోతే భారీగానే నష్టం జరిగే అవకాశం ఉంది. గాజు గ్లాస్ సింబల్ జనసేన పార్టీదని భావించి వారికి ఓట్లు వేసే అవకాశం లేకపోలేదు. బద్వెల్ ఉప ఎన్నిక సమయంలో కూడా ఈ గాజు గ్లాస్ సింబల్ను స్వతంత్ర అభ్యర్థికి ఈసీ కేటాయించింది. గాజు గ్లాస్ గుర్తును కొనసాగించాలని జనసేన ఇప్పటికే పలుమార్లు కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసింది. కానీ నిబంధనల ప్రకారం చూసుకుంటే ఇది వర్కౌట్ అయ్యేలా కనిపించట్లేదు. అంటే ఏంటంటే ఫ్రీ సింబల్ అంటే ఏం లేదు, ఎవరు పడితే వాళ్ళు ఒకే రకమైన గుర్తు అంటే సరిపోలిన గుర్తులు అనేవి ఉండొచ్చు.